ఏపీలో ఇంకా 10 లక్షల మందికి పింఛన్ అందకపోవడం ఇదూరం అన్నారు వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే పింఛన్ అందక ఆకలి చావులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఎంత జరుగుతున్నా పట్టించుకునే వారు లేరని విమర్శించారు. టీడీపీకి పింఛన్ దారుల ఉసురు తాకుతుందని శాపనార్థాలు పెట్టారు అంబటి. మొన్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకి వృద్ధాప్య పింఛన్ అందక, వయసుకు సంబంధించినటువంటి సర్టిఫికెట్ తీసుకురమ్మంటే పాపం నెల రోజుల క్రితం వయసుకు సంబంధించిన సర్టిఫికెట్ తీసుకొచ్చి కన్సర్న్ అధికారులకు ఇచ్చిన 4 మాసాల నుంచి ఆయనకి వృద్ధాప్య పింఛన్ రాక చివరికి తినడానికి తిండి లేక వారం రోజుల నుంచి పస్తులుండి ఆయన అతి దారుణంగా మరణించినటువంటి సంఘటన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రిప్రజెంట్ చేస్తున్నటువంటి నియోజకవర్గంలో జరగటం అంటే ఇంతకన్నా దారుణమైనటువంటి సంఘటన మరొకటి ఉంటుందని నేను అనుకోను. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెప్పాలో ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. ఇవాళ వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం కోసం ఎన్ని షరతులు విధించారో మనం చూస్తున్నాం. ఇది జరిగినది కుప్పంలో జరిగినటువంటి మరణం. ఇది కాకోకుండా ఇంతకుముందు అనేక పత్రికల్లో, సాక్షిలోను, ఈనాడులోను, ఆంధ్రజ్యోతిలోను, మొత్తం ఉన్నటువంటి అన్ని పత్రికల్లో కూడా రిపోర్ట్ అయ్యాయి. దాన్ని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉన్నదని మేము భావిస్తున్నాం. అలా చేయకపోతే పాపం ఈ పింఛన్దారుల ఉసురు తప్పనిసరిగా ఈ ప్రభుత్వానికి